ఈరోజు ఐదవ వార్డు నుంచి ప్రజలు ఐక్య వేదికకు వినతి పత్రం ఇచ్చారు. ఇక్కడ ఉన్న సమస్యలు చాలా కాలంగా పది సంవత్సరాలుగా చెప్తుంటే ఏ కౌన్సిలర్ దీన్ని తీర్చడం లేదని చెప్పారు. గత కౌన్సిలరు దీని మీద ఎస్టిమేట్ అంటే మున్సిపల్ కౌన్సిల్లో కొట్లాడింది, అప్పుడు నేనున్నాను, ప్రమీలమ్మ కొట్లాడింది. తర్వాత వచ్చిన కౌన్సిలరు దీన్ని పట్టించుకోలేదు. ఇక్కడ ఏంటంటే వరద వస్తే ఇక్కడ నీరు వస్తాయి, కానీ వీళ్ళకి ప్రతినిత్యము వరదలాగానే ఉంది. అంటే ఏ వరద అంటే కాలనీ మొత్తం పైన వచ్చే కాలనీ నీళ్ళన్ని మురుగునీరు మొత్తం ఇంటికి వస్తున్నాయి. ఇక్కడ కాలువలు లేవు, రోడ్డు లేదు. ఇక్కడ ఉన్న నీ నివసించే చాలా కుటుంబాలు డెంగ్యూ బారిన పడుతున్నాయి. ప్రభుత్వము ఆదివారం రోజు 10 నిమిషాల కార్యక్రమము ఇండ్లలో పెట్టింది, కానీ ఇక్కడ వచ్చే ఈ మురుగునీరు తొలగించే కార్యక్రమం ప్రతి ఆదివారం పెట్టాలని, తర్వాత వీరికి కాలువను కంటిన్యూ చేసి అక్కడ ఎండింగ్ ఉంది ఆ స్థలంలో వచ్చి కాలువను తీసుకపోతే ముందుకు వెళ్ళిపోతాయి, కనుక ఈ కాలువ రోడ్డును వీరికి ఏర్పాటు చేయాలి. వీళ్ళు ట్యాక్సీలు కడుతున్నారు, నల్ల బిల్లు కడుతున్నారు, కరెంట్ బిల్లు అన్నీ కట్టి ప్రభుత్వానికి సహకారం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన అదే ప్రజాప్రతినిధులు అధికారులు ఇక్కడ చూడకపోగా వీళ్ళు పలుమార్లు మున్సిపాలిటీలో ఫిర్యాదు చేశారు, కౌన్సిలర్కు ఫిర్యాదు చేశారు, అందరికి చేశారు. కనుక జిల్లా కలెక్టర్ గారు, సంబంధిత అధికారులు, మంత్రి గారు వెంటనే కల్పించుకొని వీళ్ళన్నీ ఓట్లే కదా, వీళ్ళందరి మీరు ఇట్లా కాలువ రోడ్డు వేస్తే వీళ్ళు మీకు అందరికి ఓట్లు వేస్తారు, మీరు ముందరికి వచ్చి ఈ కాలువ ఈ ఎలక్షన్లో కూడా ఇప్పుడు కాలువను ఈ రోడ్ను ఏర్పాటు చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. కనుక మీరు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని అగ్రపక్ష ఐక్యవేదిగా అనుపర్తి కోరుతున్నాము. ఎన్నో మూడేళ్ళకెళ్ళి ముట్టుకుంటున్నాం, అయినా కూడా మాకు మోరీ చేసలేరు, పట్టించుకుంటలేరు. కౌన్సిలర్ కూడా చెప్తూనే ఉన్నాం, ఆయన ఈ రోజు చేస్తా రేపు చేస్తా అని చెప్పి చెప్తున్నారు, కానీ మాకు పని అయితే లేదు. మొత్తం గుంతలు గుంతలు దీంట్లో పందులు కుక్కలు అన్ని పొరలాడి మాకు అన్ని రోగాలు వస్తున్నాయి. మాట్లాడుతున్నాం, మాకు అన్ని రోగాలు వచ్చి మేము హాస్పిటల్ పంట పోయేస్తున్నాం, అయినా మమ్మల్ని పట్టించుకుంటలేరు. డెంగ్యూ రోగులు వచ్చి మేము హాస్పిటల్ దాదాపు వారం 10 రోజులకు వెళ్ళి మేము వారాలు హాస్పిటల్ జాయినింగ్ అయినాం, అయినా కూడా మాకు తగ్గుతలేదు, ఇంకా రోగాలతో ఉన్నాం. అందరికి నమస్కారం చేస్తున్నాం. రోగాలు రాకుండా మమ్మల్ని చూడండి అని చెప్పి అడుగుతున్నాం అయ్యా అందరినీ.